नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रवंती वंटलु। ई रोजु सेमिया तो खीर रेसीपी चूपिंचबोतुन्नानु फ्रेंड्स। पायसम रेसीपी अदी कूडा कैरमेल पायसम, चाला सिंपल गा चाला फास्ट गा अयिपोतुंदी फ्रेंड्स। दीनि कोसम नेनु मुंदुगा ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని మంచిగా కాగబెట్టానండి। అవి హాఫ్ అయ్యేంత వరకు కాగబెట్టాను। పక్కనే స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసానండి। 7-8 బాదం పలుకుల్ని ఇలా లైట్ గా క్రష్ చేసి వేస్తున్నానండి। లో ఫ్లేమ్ లోనే ఉండాలండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది। వీటిని లైట్ గా దూరంగా వేయించుకోవాలి। మీరు కావాలంటే కాజు అయినా తీసుకోవచ్చు। అలాగే ఇందులో ఒక 10-15 ఎండు ద్రాక్ష కూడా వేసానండి। వాటి కూడా మంచిగా వేయించుకోవాలి। ఇలా మంచిగా బబుల్ లాగా ఫామ్ అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి। ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది। ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 2 కప్పుల సేమియాని కూడా వర్మిసెల్లిని కూడా వేసేసి దోరగా వేయించుకోవాలండి। లో టు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి। మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట। ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి। ఇలా వర్మిసెల్లిని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కాగుతున్న పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి। ఇలా నెయ్యిలోనే మంచిగా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి వర్మిసెల్లికి, అలాగే తొందరగా కుక్ అవుతాయన్నమాట। ఇలా మంచిగా కలుపుకొని మరగనివ్వాలండి। ఆలోపు మనము క్యారమెల్ని ప్రిపేర్ చేసేసుకుందాము। దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టేసి అందులో 1 కప్పు వరకు షుగర్ని, మీరు కావాలంటే 1-2 కప్స్ యాడ్ చేసుకోవచ్చండి మీరు తినే తీపిని బట్టి। నేను 1 కప్ యాడ్ చేశాను। దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా పాకానికి రానివ్వాలండి। 1 స్ట్రింగ్ పాకం వస్తే సరిపోతుంది। జస్ట్ ఇలా మెల్ట్ అవ్వాలన్నమాట। ఇలా క్యారమెల్ ప్రిపేర్ చేసేసుకోవాలి। మనం రెగ్యులర్గా చేసుకునే కీర్ రెసిపీకి కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి। ఇలా కంప్లీట్గా క్యారమెల్ ప్రిపేర్ అయిన తర్వాత షుగర్ మెల్ట్ అయ్యి ఇలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఇందాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం పాయసంలో నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి। చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి। ఇది ఇలా పైకి లేస్తుందండి మనం పోయగానే, వేడి వేడి పాయసంలో పోయగానే ఇలా క్యారమెల్ అనేది పైకి లేస్తుంది। సో చాలా జాగ్రత్తగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి। ఇలా స్పూన్తో ఇలా ఒకే రొటేషన్లో మంచిగా కలుపుతూ ఉంటే మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది। అలాగే ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఆల్రెడీ దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలండి। చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇలా వేసిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అలా దింపేసుకుంటే సరిపోతుంది। వేడి వేడిగా అయినా చిల్డ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది। మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు।